ఏపీఎస్బి 6th బెటాలియన్ కానిస్టేబుల్ మిస్సెస్ సుష్మా కుమారి నామ మనకి పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇచ్చింది. ఈరోజు వాళ్ళతో పాటు వాళ్ళ కానిస్టేబుల్స్ యొక్క వైఫ్స్ అంద ఒక ఇల్లు ఉంది శ్రీదేవి నామ దగ్గర చిట్స్ చేశారంట. చిట్ చేసిన దగ్గర వాళ్ళందరూ చిట్ చేసిన దగ్గర వాళ్ళ నష్టపోయారని చెప్పి చిట్లు కట్టించుకొని సుమారు ఒక 600 దాకా వారిలో చిట్ చేశారు. నష్టపోయారని చెప్పి వాళ్ళ డబ్బులు అడుగుతుంటే ఇవ్వకుండా ఇదిగో రేపు అదిగో రేపు అని చెప్పి దాటేసిన క్రమంలో ఇట్లా మోసం చేసిందని తెలుసుకుని ఈరోజు మన పోలీస్ స్టేషన్కి వచ్చి కుసుమ అనేమో రిపోర్ట్ ఇచ్చింది. దాని మీద కేసు కట్టి విచారిస్తుంది. సుమారు 10 కోట్ల దాకా నష్టపోయామని చెప్పి వీళ్ళు అంటారు. అంతమంది 60 మంది 70 మంది దాకున్నారు అంత అందరు చిట్లు వేసిన వాళ్ళు. 10 నుంచి 12 కోట్ల దాకా అని చెప్పాను. 2016 నుంచి మన దగ్గర చిట్స్ చేస్తున్నారు. బాధితులందరూ ఏపీఎస్బీలో పనిచేసే కానిస్టేబుల్స్ యొక్క వైఫ్స్, వాళ్ళు దాచుకున్న డబ్బులన్నీ దగ్గర డిపాజిట్ చేసుకునే వాళ్ళని చెప్పి అంటే ఆ ఏరియాలో ఉంటుంది, ఆ లొకాలిటీలో ఏమో నివసిస్తూ ఉంటుంది. ఆ ఫస్ట్లో చీటీలు వేసే క్రమం తెలిసి అట్లా ఈ దగ్గర చీటీలు వేస్తే కొంచెం లాభం ఉంటుందని చెప్పి వాళ్ళు వేసుకున్నారు. దాచుకు కాదు పోలీసులు కాదు తెలుసుకోవాలి, విచారించాలి. మా పోలీస్ స్టేషన్ అయితే ఇంతవరకు ఏమీ తెలియదు. నేను చూసిన వచ్చిన కంత వెరిఫై చేయాలి, ఇంకేమన్నా నేను వెరిఫై చేస్తాను. అవి విచారణలో ఇంకా చూడాలి, విచారణ చేసి చెప్తాను.